దయచేసి గమనించండి, ఆ రోజులలో ఇజ్రాయేలీలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మోషే చేత అద్భుతంగా ప్రత్యక్ష గుడారమును నిర్మించుకున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ ఉండేటిదండి, దేవుని యొక్క సన్నిధి ఉండేటిది. మేఘము ద్వారా దేవుని యొక్క మహిమ ఆ ప్రత్యక్షపు గుడారంలో ఎప్పుడు కూడా ఉండేటిది. దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజలు దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవించేవారు. వారు ఎంతగానో సంతోషించేవారు, మా మధ్యలోనే దేవుని యొక్క సన్నిధి, మా మధ్యలోనే దేవుని యొక్క మహిమ ఉంటుంది అని ఆ రోజులలో ఇజ్రాయేలీ ప్రజలు ఎంతగానో సంతోషించేవారు. రైట్, అలాగా దేవుని ప్రజల సమక్షంలో ఉన్న దేవుని యొక్క సన్నిధి మహిమ ఒకరోజు ఒక కార్యమును బట్టి వెళ్ళిపోయింది. ఏ విధంగా వెళ్ళిపోయిందో తెలుసా అండి? మీకు చూపించాలని ఆశిస్తున్నాను. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆ రోజులలో దేవుని యొక్క మందసము దేవుని యొక్క సన్నిధిగా ఉండేది. ఒకనాడు ఏం జరిగిందంటే, వీరు ఫిలిస్తీయులతో యుద్ధమునకు వెళుతున్నప్పుడు ఓడిపోతున్నారు. అయ్యో, మేము ఎందుకు ఓడిపోతున్నాం? కారణం ఏంటంటే, ఆహా, మన దగ్గర మందసం లేదు కాబట్టి మేము ఓడిపోతున్నాము అని వారు భావించి మందసామును ఏ విధము చేతనైనాను యుద్ధంలో తీసుకురావాలని వారు ఆశించారు. దయచేసి గమనించండి, మనలో చాలామంది నీచమైన కార్యాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు అన్నగా దేవుని సన్నిధి అనగా ఏమాత్రం విలువ ఇవ్వకుండా భయభక్తులు జీవించకుండా లోకానుసారంగా జీవిస్తూ పడుకునేటప్పుడు నా తలగడ పక్కన బైబిల్ ఉంటే చాలు, నేను ఎక్కడికి వెళ్ళినా నా చేతుల్లో నా చంకలో బైబిల్ ఉంటే చాలు, నాకు దేవుడు తోడుగా ఉంటాడు, నాకు విజయాన్ని ఇస్తాడు అని అనేక మంది అవివేకులు అనుకుంటారండి. అలా అనుకున్నారు ఇదిగో ఈ ప్రజలు. అనగా మేము దేవుని యొక్క మందసం మా దగ్గర ఉంటే మాకు ఖచ్చితంగా విజయం వచ్చేది అని అనుకున్నారు. ఆ మందసాన్ని యుద్ధంలో తీసుకొని వచ్చేసారు. అలా ఆలోచించి శిలోహులను మందసమును తీసుకొని రావాలనుకున్నారు. పాపిష్టి ప్రజలు తీసుకుని వచ్చేసారు. ఆ మందసమును తీసుకురావడానికి హోఫ్ని ఫినిహాస్ వారు కూడా సమ్మతించారు. అక్కడ మందసము అన్యుల చేతిలో పట్టబడిందండి. అలా మందసం పట్టబడినప్పుడు హోఫ్ని ఫినిహాసు చనిపోయారు. వారు ఎంత నీచంగా జీవించారో తెలుసా అండి? సమూయేలు మొదటి గ్రంథము మొదటి నుండి కొన్ని అధ్యాయాలు మీరు చదివినట్లయితే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. నీచమైన కార్యాలు చేశారు హోఫ్ని ఫినిహాసు. యాజకు కుమారులు అయినా సరే దేవుని మందిరము అన దేవుని యొక్క సన్నిధి అని ఏమాత్రం భయము లేకుండా భక్తి లేకుండా నీచమైన కార్యాలు చేశారు. అలా నీచమైన కార్యాలు చేయుట చేత దేవుడు వారిని వారి జీవితాన్ని ముగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ తమ్ముడు చెల్లి, దైవ సేవకుడి యొక్క కుమారుడిగా కుమార్తెగా నీవు ఉంటున్నట్లయితే దయచేసి నీ జీవితం ఎంతో దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. దయచేసి పాపమునకు కానీ లోకమునకు కానీ నీవు ఒకవేళ దగ్గరైనట్లయితే దేవునికి దూరమైపోతావు. దూరమైతే నీ జీవితము ఎంతో కొంత నష్టాలు పాలవుతుంది. రెండవదిగా నీ తల్లిదండ్రులకు నువ్వు అవమానం తెచ్చే విధంగా ఉంటావు అనే విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను, మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. హోఫ్ని ఫినిహాసు చనిపోయారు. ఈ వార్త విన్న ఏలీ చనిపోయాడు. హోఫ్ని ఫినిహాసులు చనిపోయారు. ఈ వార్త విన్న ఏలీ కూడా చనిపోయినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో మనకి 18వ వచనంలో కనబడుతుంది. ఒకసారి చూద్దాం. దేవుని మందసము మాట అతడు పలకగాని ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి చనిపోయాడు. హోఫ్ని ఫినిహాసులు చనిపోయారు. ఈ వార్త ఏలి యొక్క కోడలికి తెలిసిందండి. అలా కోడలికి తెలిసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒకసారి మీకు వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. 21వ వచనం దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఏలి కుమారులు నీచమైన కార్యములు జీవించుట చేత వారు మందసమును యుద్ధంలో పంపించడానికి ఎప్పుడైతే అనుమతించారో దేవుడు అది చూసి ఏమాత్రము కూడా సహించలేకపోయాడు. ఏలి కుమారులు చనిపోయాడు,
తర్వాత ఏలీ కూడా చనిపోయాడు. ఈ వార్త విన్న కోడళ్ళు వెంటనే మాట ఉంది, ఇకాబోద్ అని తాను ప్రసవిస్తూ ఒక కుమారుడికి పేరు పెట్టేసిన అనగా అర్థమైంది తెలుసా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము ఇజ్రాయేలీలో నుండి వెళ్ళిపోయింది అని చెప్పింది. అవునండి, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి, దేవుని మందిరములో దేవుని చిత్తానుసారంగా కార్యక్రమాలన్నీ కూడా జరగాలి. ఒకవేళ దేవుని మందిరములో లోకము ప్రవేశించిన, లోకపు చేష్టలు ప్రవేశించిన, లోకపు కార్యక్రమాలు ప్రవేశించిన, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఏమాత్రము కూడా దేవుని సన్నిధిలో ఉండనే ఉండదు. దేవుని మహిమ దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. తూర్పు గుమ్మము నుండి ఆనాడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇదిగో తూర్పు గుమ్మము నుండి నా మహిమ వెళ్ళిపోతుంది. అనాటి కాలంలో మందసము దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయిందండి. కారణం ఏంటో తెలుసా, ఆ మందసము దగ్గర ఉన్న వారెవ్వరు కూడా పరిశుద్ధంగా జీవించలేకపోయారు, పవిత్రంగా జీవించలేకపోయారు. వారు పరిశుద్ధంగా జీవించలేకపోయిన కారణాన్ని బట్టి, పవిత్రంగా జీవించలేకపోయిన కారణాన్ని బట్టి మందసము పట్టబడింది, శత్రువుల చేత పట్టబడిందండి, అన్యుల చేత పట్టబడింది. అలా శత్రువుల చేత అన్యుల చేత మందసము పట్టబడినప్పుడు ఇక్కడ ఉన్న జనులు ఏమాత్రము సంతోషించలేదు, ఏలీ కుమారులు కూడా బ్రతికి ఉండలేదు, ఏలీ కూడా చనిపోయారు. ఏం పొందుకున్నారండి, ఏదో సాధిద్దాం అనుకున్నారు, ఏది పొందుకోలేకపోయారు, ఏది సాధించలేకపోయారు. చివరిగా దేవుని సన్నిధిని దూరం చేసుకున్నారు, దేవుని సన్నిధిని ప్రజలకు దూరం చేసేవారిగా దిగో ఆ యాజక కుటుంబం ఏలీ ఏలీ కుమారులు కారకులయ్యారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు సేవకులు యాజకులు పరిచారకులు దయచేసి గమనించండి, దేవుని మందిరము మన ప్రాంతంలో ఉందంటే దేవుని యొక్క మహాకృప. ఆ దేవుని మందిరమునకు నువ్వు ఒక సేవకుడిగా ఉన్నావు అంటే దేవుడు నిన్ను బహుగా ప్రేమించాడు, నిన్ను నమ్మాడు, ఆ బాధ్యతను నీకు అప్పచెప్పాడు. ఆ దేవుని మందిరంలో యాజక ధర్మము చేస్తున్న సేవకులుగా ఒకవేళ మీరున్నట్లయితే, మీ కుటుంబం ఉన్నట్లయితే, బహు పరిశుద్ధముగా బహు యథార్థముగా బహు నమ్మకంగా పరిచర్య సేవ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ మేము ఏది చేసినా మా దేవుడు చూసి చూడనట్టుగా ఉంటాడు అని అనుకుంటే, ఆ మందిరములో లోకాన్ని మీరు ఒకవేళ తీసుకొని వస్తే ఆ మందిరంలో నుండి దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోతుంది అని ఖచ్చితంగా సేవకుడిగా, ఒక సేవకుడిగా, బైబిల్ ధ్యానించిన బోధకుడిగా నేను చెప్తున్నాను. కాబట్టి దేవుని మందిరంలో ఇక నుండి, దేవుని మందిరంలో ఇక నుండి మనము పరిశుద్ధంగాను నీతిగాను యథార్థంగాను మనము జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధికి విలువిద్దాం, పరిశుద్ధతను పాటిద్దాం. ఈ రోజుల్లో కరోనా వైరస్ నేర్పించిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా అండి, దేవుని మందిరమును మీరు ఇష్టానుసారంగా వ్యవహరించారు కాబట్టే దేవుని మందిరాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఎప్పటికైనా దేవుని మందిరంలో ఏమాత్రము కూడా లోకము కార్యక్రమాలు ఇవి కూడా జరగడానికి వీల్లేదు అని దేవుడు స్పష్టంగా ఇదిగో ఈ కరోనా వైరస్ పరిస్థితుల ద్వారా మనకు తెలియచేశాడు. కాబట్టి దేవుని మందిరాన్ని మనం గౌరవిద్దాం, దేవుని మందిరంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండేటట్లుగా మనము చూసుకుందాం. దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న పరిచారకులందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న పరిచారకులు పరిశుద్ధంగా లేకపోతే, పవిత్రంగా జీవించకపోతే, ఇష్టానుసారంగా జీవించేటట్లుగా ఉంటే తగిన మూల్యము చెల్లించవలసి వస్తుంది. ఓఫ్ని ఫినేహాసు వారినే దేవుడు విడిచిపెట్టలేదండి, ఏలి అనే గొప్ప యాజకుడినే దేవుడు విడిచిపెట్టలేదు మందసాన్ని గౌరవించకపోతే. మరి నిన్ను నన్ను ఏ విధంగా విడిచిపెట్టేస్తాడు అని ఆలోచిస్తున్నావు సహోదరుడా సహోదరి?
దేవుడు విడిచిపెట్టాడు. ఖచ్చితంగా తగిన మూల్యం మనము చెల్లించవలసి వస్తుంది. కాబట్టి దేవుని మందిరంలో ఒక్కసారి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు ఇది దేవుని మందిరము అని నువ్వు గ్రహించి బహుభయభక్తులు కలిగి నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో మనకు అదే కనబడుతుంది. దేవుని మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన చూపు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, మన నడవడిక పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, మన మాట తీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఇతరులను గౌరవించే విధంగా ఉండాలి. లోకపు మాట తీరులు, లోకపు మాటలు దేవుని మందిరంలోనికి ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా తీసుకురాకూడదని హృదయపూర్వకంగా ఒక సేవకుడిగా చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నా. ఆనాడు యోఫ్ని ఫినిహాసు ఏలి ఏమాత్రము దేవుని మందసానికి గౌరవించలేదు. ప్రాముఖ్యంగా హోఫ్ని ఫినిహాసు వారు దేవుని మందిరానికి విలువ ఇవ్వకుండా వ్యవహరించారు, యుద్ధానికి తీసుకెళ్ళిపోవడానికి అనుమతించారు. యుద్ధంలో మందసం పట్టబడింది, హోఫ్ని ఫినిహాసు చనిపోయారు. నేర్పిస్తున్న పాఠాలు ఏంటో తెలుసండి. దేవుడు మనకి దేవుని యొక్క సన్నిధిలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, పాపిష్టి కార్యాలు చేయడానికి వడగడితే దేవుడు చూసి మౌనంగా ఉండడు అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు అలాంటి కార్యాలు ఒకవేళ నీవు చేసినట్లయితే ప్రార్థనలో పశ్చాత్తాపపడు. దేవుడిని ఎంతగానో ప్రేమిస్తాడు, దేవుడిని ఎంతగానో కనికరిస్తాడు, దేవుడు నీకు ఎంతగానో కృప చూపించి నిన్ను క్షమించి మరలా దేవుని మందిరంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. ప్రార్థన. ప్రేమస్వరూపుడమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తూర్పు గుమ్మము, తూర్పు ద్వారము నుండి అనేకమైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. నీ మహిమ, నీ సన్నిధి అయా ఆ తూర్పు గుమ్మము నుండి వెళ్ళిపోయడానికి కారణాలు ఏంటో నాయన మాకు వివరించినందుకు వందనాలు. ఇంకా అనేకమైన విషయాలు ఈ తూర్పు గుమ్మంలో నుండి మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే కార్యక్రమాలు క్రమం తప్పకుండా చూస్తున్నారో వారిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని మనసారా ఒక సేవకుడిగా నేను కోరుతూ ఉన్నాను నాయన. ప్రవ్వా నాయన, ఈ కార్యక్రమాలు నాయన క్రమముగా కొనసాగడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది మీరు లేవనెత్తండి, కార్యక్రమాలు ప్రోత్సహించే వారిగా వారికి ప్రేరేపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ నెహెమ్య గ్రంథాల ద్వారా అనేకమైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. టీవీ వీక్షిస్తున్న వాళ్ళు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నజరేయుడిని యేసుక్రీస్తునామములో వారికి ప్రతి అనారోగ్యమును ప్రవ్వ నేను బంధిస్తున్నాను, మీరే మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రవ్వ ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మరొకసారి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ యేసుక్రీస్తునామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. తూర్పు గుమ్మము గురించి అద్భుతమైన సత్యాలు మీరు తెలుసుకున్నారు కదండి. మరలా రేపు మరొక సందేశముతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ సందేశము తూర్పు గుమ్మము గురించే ఉంది, కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చూడండి, సహాయపడితే సహాయపడండి. అట్టి దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.